బృహ సంహితలో ఇలాంటివి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా అండి ఇంతకు ముందు? చేశారు. ఉన్నాయా, కొంచెం బ్రీఫ్గా చెప్పగలరా? ఎక్కడ అంటే వాటి వర్ణాన్ని, వాటి దిక్కు ద్వారా జరిగేది, అవి మన ఏ ప్రాంతం ద్వారా మనకు అంటే దృష్టిగోచరంగా అవుతున్నాయో. ఇప్పుడు గ్రహణాలను కూడా, ఇప్పుడు అమెరికాలో గ్రహణం జరిగిందంటే భారతదేశంలో దాని ఎటువంటి ఫలితాలు ఉండవు. ఎక్కడైతే చర్మచక్షువులకు అవి కనిపిస్తాయో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ చెడు అనేది జరుగుతూ వస్తుంది అనుకుని, దీని గురించి మహాభారతంలో కూడా భీష్మ పర్వంలో 3వ అధ్యాయంలో చెప్తూ వచ్చినారు. వేదవ్యాస మహర్షి గారు ధృతరాష్ట్రునికి చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు నాకు తోకచుక్క కనిపించింది, ఈ సమయంలో ఇప్పుడు మీరు యుద్ధానికని వెళుతున్నారు, ఇది చాలా జన సంక్షోభాన్ని గురి చేస్తూ వస్తుంది, అందువల్ల ఈ టైంలో మానుకోవడం మంచిది అనుకొని, అదే సమయంలో అదే మహాభారతంలో బలరాముడు తీర్థయాత్రకు వెళుతూ ఉంటాడు. తీర్థయాత్రకు వెళుతున్నప్పుడు ఈ తోకచుక్క కనిపిస్తూనే, ఓ ఇక్కడ నా దేశంలో ఏదో చాలా పెద్ద సంక్షోభాలు జరుగుతున్నాయి అనుకొని చెప్పి ఆయన తీర్థయాత్రను అర్ధాంతరంగా ముగించుకొని వస్తాడు. వచ్చేసరికి అక్కడ కురుక్షేత్ర సంగ్రామం అంతా జరిగిపోయి అక్కడ సకల రాజులందరూ కూడా సంహారం జరిగింది అనుకొని మనకు మహాభారతంలో దీని గురించి తెలుస్తూ వస్తుంది. అంటే వాటి వర్ణము, తర్వాత వాటి ప్రమాణం ఎంత ఉంటుంది అంటే దీంట్లో చెప్తూ వచ్చినారు. ఇన్ని తోకచుక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఇంత కనిపిస్తూ వస్తుంది, ఇన్ని కిలోమీటర్ల దూరంగా ఇది కనిపిస్తూ వస్తుంది, ఇటువంటి ప్రతి ఒక్క విషయాలను కూడా ఈ బృహత్ సంహితలో కేతు ఉల్క, మళ్ళా ధూమకేతు అనేది వేరే కేతువులు, అవి కూడా 100 రకాలుగా ఉన్నాయి. వాటి గురించి ధూమకేతు గురించి చెప్తూ వచ్చి ఉల్కాపాతాల గురించి కూడా బృహత్ సంహితలో చెప్తూ వచ్చారు. ఓకే ఓకే అండి. సో సూర్యనారాయణ శర్మ గారు, సో దాని రంగు, దాని దిక్కు వీటన్నిటిని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తాం ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ జరగచ్చు చెడు అని అంటున్నారు. ఇప్పుడు వచ్చే ఈ అట్లాస్ తోకచుక్క వల్ల ఏం జరుగుతుందని మీరు యాజ్ అ జ్యోతిషుడు చెప్తున్నారు? ఇప్పుడు దానికంటే ముందు 2 నిమిషాలు శాస్త్రం గురించి చెప్పాలమ్మా. శాస్త్రం ఏదైతే ఉందో, త్రేతాయుగం, ద్వాపర యుగం నుంచి ఇప్పుడు ఆయన మాట్లాడారు, అంతకు ముందు నుండి ఉన్న శాస్త్రంలో ఉన్నదేంటో అప్పుడు అది వివరంగా చెప్పలేకపోయినప్పుడు దాంట్లో నుండి పుట్టుకొచ్చింది ఈ సైన్స్, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే ఇప్పుడు జర్మనీ వెళ్ళండి, లండన్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మనం ఎప్పుడో తాళపత్ర గ్రంథాలు రాసినవి అవన్నీ తీసుకుని వాటిని స్టడీ చేసి మళ్ళా ఇప్పుడు కొంతమంది దాన్ని రీసెర్చ్ చేస్తూ బుక్స్ రూపంలో చేస్తూ సైంటిఫిక్గా అది బయట ఎలాబరేట్ చేస్తున్న సంఘటనలు ప్రాక్టికల్గా కనబడుతున్నవి, ఇవన్నీ జరుగుతున్న సంఘటనలే. సో ఏంటంటే శాస్త్రం నుండి సైన్స్ పుట్టుకొచ్చింది, లేదా సైన్స్ నుండి శాస్త్రం ఉందా, సైన్స్ని బేస్ చేసుకుని శాస్త్రం ఉందా అంటే శాస్త్రం నుండి సైన్స్ పుట్టుకొచ్చింది, దాన్ని డే బై డే డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం, దాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. అంటే కొన్ని పుస్తకాలు మనం చదవలేదు, సైంటిఫిక్గా వాళ్ళు చూపిస్తున్నారు, బాగుంది, దాన్ని స్టడీ చేస్తున్నాం. ఈరోజు మనం ఈరోజు డిస్కషన్ పెట్టామంటే ఏంటంటే కొన్ని విజ్ఞానం అనేది అంత అభివృద్ధి జరిగింది కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఫైన్. ఇప్పుడు ఈ తోకచుక్క గురించి మనం మాట్లాడుతాం అంటే ఏదో ఒక శాస్త్రం నుండి ఏదో ఒక ప్రమాణం తీసుకుని సైంటిస్టులు అయినా సరే దీన్ని ముందుకు తీసుకెళ్తాం, ఏదైనా ఈ బ్రెయిన్తో చేస్తున్నాం, మనిషిని వాడే చేస్తున్నాడు తప్ప మృగాన్ని వాడు ఎవడు చేయట్లేదు. అంటే అప్పుడున్న మనిషే, ఇప్పుడున్న మనిషే, ఇప్పుడు శాస్త్రం గురించి మాట్లాడేది మనిషే, సైంటిఫిక్ మాట్లాడే. నేను చెప్పాలనుకునే పాయింట్ అంటే వినండి, తోకచుక్క దాని గురించి వస్తున్నాను. ఇప్పుడు ఇలా అక్కడ కొంచెం సంక్షోభం, దీన్ని దృష్టిలో పెట్టుకునే నేను మీకు చెప్పింది ఏంటంటే, మొట్టమొదటి స్టార్టింగ్లో కూడా చెప్పిన విషయం ఏంటంటే అది ప్రయాణించే సమయంలోని అది ఏ దిక్కులో ప్రయాణిస్తోంది, ఏ భాగాన్ని, భూభాగాన్ని, ఈ భూభాగాన్ని ఇప్పుడు ఇందాక చెప్పారు ఆయన భూభాగంలో ఏ దేని దగ్గరగా అది వెళ్తుంటే మనకు కనబడుతుంది, మనకి కనబడుతుందా, సైంటిస్టులు కనబడుతుందా, ప్రజానీకాన్ని కనబడుతుందా. అక్కడ రాజుగారు ఫోటో ఒకటి వేశారు, ఇందాక వేసి రాజుగారు చూస్తున్నట్టుగా చూపించారు, 15 రోజులు ఆయన చూశారు, 20 రోజులు చూస్తున్నట్టుగా అక్కడ చూపించారు. అలాగే ఒక బ్రిటిషర్ ఎవరో అక్కడ పేరు ఇంకా చూడలేదు క్లియర్గా, ఆయన కూడా స్టాంప్ కూడా వేశారు, తోకచుక్క వచ్చినప్పుడు పూర్వకాలంలో చూశారండి, కంటితోనే చూశారు అన్నట్టుగా చూపించారు వాళ్ళు. సో మనం కొన్ని కొన్ని చూస్తాం, అలా ఫ్లై అవుట్లో చూస్తాం, ఎంతవరకు నిజం అని తెలియదు కానీ, బట్ ఇది ఏ భాగం, భూభాగం మీద అయితే దీని యొక్క ప్రభావితం అంటే వెళ్తోంది అన్న దాని మీద డెఫినెట్గా ఆ భూభాగం ప్రదేశంలోని ఒక ఎనర్జీ అనేది స్ప్రే అవుతుంది. అది ఏంటి, పాజిటివ్గా వెళ్తుందా, నెగిటివ్గా వెళ్తుందంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టు వరకు మనం చెప్పిన శాస్త్ర ప్రకారం చూస్తుంటే ఇప్పుడు మహాభారతం అలాగే మన త్రేతాయుగం, ద్వాపరయుగాల గురించి మాట్లాడుకుని కలియుగంలో కూడా జరిగిన సంఘటన గురించి చూస్తుంటే డెఫినెట్గా ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతున్నాయని మన క్లారిటీ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది మన 12 నుండి అది ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అది వెళ్ళే మార్గాన్ని బట్టి ఆ ప్రదేశంలో మనం కొన్ని ప్రికాషన్గా తీసుకుని ఏం జరుగుతుంది డిఫరెంట్ తీసుకొచ్చండి. ప్రికాషన్ చెప్పడానికి ఏంటంటే నేను ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయట్లేదండి, ఒక పాయింట్ లాస్ట్ టైం కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు ఇదే మాట చెప్పాను, సెప్టెంబర్ 3లో కొన్ని సంఘటనలు జరుగుతాయి జాగ్రత్త పడండి అని అనుకున్నాం. అది అక్కడ జరుగుతుంది, అక్కడ ఆర్గ్యుమెంట్ చేశారు, ఫైన్.
మనకు కొన్ని ప్రకృతిలో జరుగుతాయి తప్ప యుద్ధాల గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రకృతిలో జరిగే వైపరీత్యాల వల్ల మనకు ప్రళయం అని కాకపోయినా అటువంటి ఒక విధ్వంసం మనం చూడగలం, అంటే గుర్తించగలుగుతాం 100%. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది పూర్తిగా. పూర్వకాలంలో జరిగి ఉండేవి కానీ గుర్తించలేకపోయేవారు, దాన్ని మనం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. కానీ ఇప్పుడు సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే డెఫినెట్గా ఈ భూగోళంలో ఎక్కడ ఏం జరిగినా గుర్తించగలుగుతాం. అంత ఉంది కాబట్టి డెఫినెట్గా అది జరుగుతుంది. అది జరిగినా గుర్తిస్తారు, గుర్తించారు. లాస్ట్ టైం కూడా ఇలాగ ఆర్గ్యుమెంట్ చేస్తే మళ్ళీ మనం డిబేట్ పెట్టుకున్నాం, అలాగే ఇది కూడా మనం గుర్తిస్తారు, గుర్తించి దాని గురించి మీరే యు విల్ ఇన్ఫార్మ్ టు ది పబ్లిక్. దాని దిక్కును బట్టి ఏదో జరగబోతోంది అని చెప్తున్నారు. చేస్తాను. సో టీవీ రావు గారు, మీ అబ్జర్వేషన్ ఏంటండి, అంటే తోకచుక్క ఇప్పుడు ఎట్లాస్ తోకచుక్క గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి, ఆ టైంలో ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలంటారు, అంటే ప్రళయాలు ఉంటాయి, దాని దిక్కును బట్టి అక్కడ ఆ ప్రదేశంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మన చెన్నారెడ్డి గారు చెప్పినట్టు అది ఒక గోళాకారంగానే ఉంటుంది, కానీ సూర్యుడి దగ్గరికి అన్నప్పుడు, అంటే సౌర వ్యవస్థ దగ్గరలోకి వచ్చినప్పుడు ఆ వేడికి దాంట్లో ఉన్న ఏదైతే వాటర్ ఉందో అది వాటర్ కానీ ఐస్ వాటర్గా మారటం, వేపర్గా మారటం, అది ఎవాపరేట్ అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి తోక అనేది కూడా 10 లక్షల కిలోమీటర్ల లెంత్ మన సూర్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి దాని లెంత్ అంత పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి దాని ఈ సన్ రేస్, అంటే సన్ రేస్ ఆ అణువుల మీద పడినప్పుడు వచ్చిన రిఫ్లెక్షన్ తోటే మనం, అది స్వయం ప్రకాశం కాదు కానీ ఆ రిఫ్లెక్షన్తో మనం చూడగలుగుతాం. దాని బ్రైట్నెస్ని కూడా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు మనకి మార్నింగ్ సన్ని చూసేటప్పుడు మనం చూడగలిగే సూర్యుడు, పైకి వెళ్ళినప్పుడు చూడలేం, మార్నింగ్ చూడగలం, ఈవినింగ్ చూడగలం. బాగా బ్రైట్నెస్ ఉన్నదాన్ని -27 బ్రైట్నెస్ అంటాం. చంద్రుడు పౌర్ణమి రోజున మనం చూసే బ్రైట్నెస్ని -13 అంటాం. దాని నుంచి లెక్కేసుకుంటూ వస్తే ఇప్పుడు చూడగలిగేది -4 + 4 దాకా మన ఆ బ్రైట్నెస్ మారుతూ ఉంటుంది. +4కి వెళ్ళింది అంటే మనకి డల్ అయిపోతుంది, కంప్లీట్ పవర్ఫుల్ టెలిస్కోప్ తోటే అబ్జర్వ్ చేయగలరు. -4 ఉన్నప్పుడు నేకెడ్ అయితే, -6 ఉంటే నేకెడ్ అయితే చూడగలం. కానీ ఏంటంటే మనం చూడగలగటం అనేది శేషగిరి రావు గారు చెప్పినప్పుడు హైదరాబాద్లో ఉన్న ఎన్విరాన్మెంట్కి, అంటే మనకి డస్ట్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనకి ఇప్పుడు మేఘాలు కూడా ఉన్నాయి, మేఘాలు కూడా లో లెవెల్లో మనకి ఆ హారైజన్ లెవెల్లో మనం చూస్తున్నప్పుడు ఇది చూడడానికి కనిపించట్లేదు. కనిపించకపోవడానికి మనం సూర్యగ్రహణం చంద్రగ్రహణం చూడాలనుకున్నప్పుడు కూడా మనకి మేఘాలు అడ్డం రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి కొన్ని అబ్జర్వేటరీస్ మాత్రం క్లియర్గా చూడగలిగిన ప్లేసుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనకి సమాచారం ఇవ్వగలరు. ఇది అంతవరకు మనం చెప్పుకోగలం. కానీ ఏదైతే అన్సైంటిఫిక్, అంటే అది ఊహలను ఏంటంటే నిజమయ్యే వరకు కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ చేసుకోవచ్చు. అది నిజమయ్యే రోజున మనం ఇది ఓకే, బృహస్సంహితలో చెప్పినట్టు ఇలా జరిగింది, అది ఆ రోజు అబ్జర్వేషన్, ఈ రోజు ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఇప్పటి వరకు అలాంటివి జరగలేదు. ఇది ఇది ఏ టైంలో చూడొచ్చండి మనం, అంటే మనం ఇప్పుడు ఇప్పుడైతే మనకి మార్నింగ్ ఈ రోజు చెప్పింది అయితే 5:55 మార్నింగ్ నుంచి 6:10 వరకు టైం ఇచ్చారు. ఎందుకంటే ఆ టైంకి సన్ పూర్తిగా పైకి రైజ్ అవ్వదు, కానీ ఆ టైంలో హరైజన్ లెవెల్లో ఒక 5 డిగ్రీస్ పైకి, అంటే ఆరిజాంటల్గా మనం చూస్తూ మన టెర్రస్ మీదకి వెళ్ళి పైకి చూడడం. కానీ క్లౌడ్స్ ఉన్నాయి ఈరోజు, అలాగే అక్టోబర్ 1 మార్నింగ్ కొంత ట్రై చేయొచ్చు నేకెడ్ ఐకి కనిపిస్తుంది అని. ఇక అక్టోబర్ 6, 12 అలాగ వెళ్ళేటప్పటికి సౌత్ వెస్ట్ సైడ్కి కొంచెం పైకి 30 డిగ్రీస్ పైకి చూడొచ్చు. అది పైకి వస్తుంది కాబట్టి ఏమన్నా మేఘాలు క్లియర్గా ఉంటే అప్పుడు మనం చూడొచ్చు అనేది ఒక ఎస్టిమేషను. మనకి హైదరాబాద్ నుంచి అది కనిపిస్తుందా లేదా అంటే అది మనకి ఆ టైంకి ఉన్న సిచ్యువేషన్ బట్టే. ఇదే ఈ టైమింగ్స్ అన్నీ మనకి ఇక్కడ ఉన్న టైమింగ్స్ అవి మనకి ఇచ్చింది. కాబట్టి మనం చూడొచ్చు అనేది ఒక ప్రయత్నం. చిన్న అంటే మనకి 10mm బైనాక్యులర్స్ నుంచి ఒక 30 సెంటీమీటర్స్ ఫోకస్ చేయగలిగే టెలిస్కోప్ వరకు మనం చూడొచ్చు అని చెప్తున్నారు. అది క్లౌడ్స్ లేకపోతే, అది చూసిన తర్వాత మళ్ళీ నేకెడ్ అయితే అబ్జర్వ్ చేస్తే ఓహో అని గమనించవచ్చు. అది డైరెక్ట్ నేకెడ్ అయి కనిపించేది -4 బ్రైట్నెస్ ఉన్నప్పుడు, అంటే మనకి పౌర్ణమి రోజు చంద్రుడు కనిపించే దాంట్లో 1/3 బ్రైట్నెస్ ఉన్నప్పుడు మనం చూడగలం. తర్వాత అంతా కూడా టెలిస్కోప్ వ్యవహారమే. ఈ నక్షత్రాలలో
ఈ ఉల్కాపాతం మనకు జరుగుతూ ఉంటే ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకు ఈ విధంగా అయితూ వస్తుంది అనుకుని బృహత్ సంహితలో దాని గురించి కూడా చెప్పినారమ్మా. ధ్రువ సౌమ్యేషు నృపాణం అగ్రేషు సదారుణేషు చౌరాణం ఉల్కాహతేషు యువతీనాం అనుకొని ఈ అంటే పూర్వఫల్గుని పునర్వసు ధనిష్ట మూల ఈ నక్షత్రాల వలన ఆ ప్రాంతంలో ఉండేటువంటి యువకులు యువతుల మీద దీని ఎఫెక్ట్ పడుతూ వస్తుంది అని, అదేవిధంగా పుష్యమి స్వాతి శ్రవణ నక్షత్రాలలో ఉల్కాపాతం జరిగినతో క్షత్రియులకు అంటే ఎవరైతే రాజులుగా ఉంటారో వాళ్ళ మీద దీని ప్రభావం జరుగుతూ వస్తుంది అని, ఇంకా కొన్ని నక్షత్రాల్లో జరిగినప్పుడు దొంగలు ఎవరైతే ప్రజలను హింసిస్తూ బతుకుతుంటారో వాళ్ళ మీద ఈ ప్రభావం జరుగుతుంది అని, ఈ నక్షత్రాలు ఈ రాశుల్లో ఈ ఉల్కాపాతం జరిగినప్పుడు ఇటువంటి ఫలితాలు ఆ దేశంలో కనిపిస్తూ వస్తాయి అనుకొని శాస్త్రంలో చెప్తూ వచ్చింది. తర్వాత ఇంకోటి ఏమంటే ఈ ఉల్కా అనే దాన్ని 45 రోజుల కాలం మనకు కనిపిస్తూ వస్తుంది అనే దాన్ని కూడా బృహత్ సమితిలో చెప్తూ వచ్చారు. ఓకే సూపర్. చెన్నారెడ్డి గారు, ఇది డైనోసర్స్ ఈ తోకచుక్క పడ్డం వల్లే అంతమైంది అని ఒక మాట అంటూ ఉంటారు, అది నిజమేనా అండి? అవునండి, అంటే డైనోసార్ ఎక్స్టింక్షన్ అనడానికి డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. అంటే మనకు భూమి ఉంది, భూమి వాతావరణం ఉంది, ఒకసారి అది ఆస్ట్రాయిడ్ కావచ్చు లేదా కామెట్ కావచ్చు అరే బిగ్ సైజ్ మెటరైడ్ కావచ్చు, భూమిని హిట్ చేసినప్పుడు భూమి వాతావరణంలోకి భూమిని బలంగా గుద్దినప్పుడు భూమి పైన ఉన్నటువంటి గ్యాస్ అండ్ డస్ట్ అంత డస్ట్ అంతా ఎజెక్ట్ అయిపోయి భూమి పైన సూర్యకాంతి పడలేదు. సూర్యకాంతి కొన్ని రోజుల వరకు కొన్ని సంవత్సరాల వరకు సూర్యకాంతి పడకపోవడంతో అక్కడ మొత్తం ఐస్ ఫార్మేషన్ అయింది. ఐస్ ఫార్మేషన్ అయినప్పుడు జీవము కొనసాగడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక అప్పట్లో ఉన్న జీవము పూర్తిగా అంతరించిపోయింది అనేది అదే డైనోసార్ ఎక్స్టెన్షన్కు అదొక థియరీ, అదొక సిద్ధాంతం చెప్తారు. అదే రకంగా డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఆల్రెడీ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రళయానికి సంకేతం అని మీరు చెప్తూ ఉన్నారు, బట్ సైంటిస్టులు ప్రొఫెసర్స్ మాత్రం ఖచ్చితంగా ఇదొక అద్భుతం, ఎక్సైటెడ్గా ఇంట్రెస్టెడ్గా చదివితే చూస్తే కనుక దాని గురించి ఇంకా ఎన్నో రహస్యాలు తెలుస్తాయని చెప్తున్నారు. సో మొత్తానికి ఖగోళంలో ఎన్నో రహస్యాలు ఉంటాయి, ఇంకెన్నో అంతు చిక్కని విషయాలు కూడా ఉంటాయి. సో అక్కడతో ఒక ఇక్కడ కేక పెట్టిస్తుంది అనమాట. సో ఇది వండరా మనిషి పలిట బ్లండరా అన్న అంశంపై నిపుణులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏదమైన 80,000 ఏళ్ల తరువాత గొప్ప అద్భుతానికి మనం సాక్షి అయ్యామని మాత్రం చెప్పచ్చు. సో అట్లాస్ట్ ఒక చుక్క ప్రకాశవంతంగా కనిపించే 12 కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. సృష్టి